హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు నేను హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ పక్కా కొలతలతోటి నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ చేసుకోండి, మీకు డెఫినెట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అన్నమాట. ఇంట్లో అందరికీ కూడా చాలా చాలా నచ్చింది. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట. సో ఇంకా నేను లేట్ చేయకుండా ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ చికెన్ పీసెస్ని తీసుకున్నాను. మినిమం నేను తీసుకున్న ఈ సైజులో ఉండాలన్నమాట పీసెస్. మనకి మరీ చిన్న పీసెస్ కనుక తీసుకుంటే మనకి చికెన్ అనేది విడిపోతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలా పీసెస్ కట్ చేయించుకోండి, బాగుంటుంది. అందులోకి వచ్చేసి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి చికెన్ని. అందులోకి మనం తగినంత ఉప్పు, అలాగే మీ టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోండి. మీరు కొంచెం ఎక్కువ కారం తీసుకునే పని అయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తక్కువ అయితే తక్కువ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే వచ్చేసి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. పసుపును ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి స్మెల్ వస్తుంది, అలాగే కలర్ కూడా మరీ ఎల్లోగా అయిపోతుంది అన్నమాట. అందుకని కొంచెం వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇందులోకి కొంచెం పావు టేబుల్ స్పూన్ వరకు సహజీరా ఉంటుంది కదా, అది వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఇది పక్కాగా చేయాలి ఫ్రెండ్స్. ఇదేంటంటే ఫస్ట్ సాల్ట్, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ వేసాం కదా, ఈ మొత్తం కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టించాలన్నమాట. చాలామంది ఏం చేస్తుంటారంటే పెరుగు, అలాగే కొత్తిమీర, పుదీనా, అన్ని మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో కలుపుతుంటారు. అలా కాదండి, ఇలా కలపడం వల్ల ఏంటంటే మనకి ఆ కారము అదంతా కూడా ముక్కగా పట్టి బాగా స్మూత్గా ఉంటుందన్నమాట, పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ కలుపుకోండి, బాగా కలిసిన దాకా బాగా కలుపుకోవాలి. పీసెస్కి పట్టిన దాకా పసుపు అదంతా కూడా, కారము అంతా కూడా. తర్వాత ఇందులోకి వచ్చేసి ఇది ఒక 4 పట్టలు, అలాగే 4 లవంగాలు, ఒక 2-3 ఇలాచి అన్నమాట. ఈ మూడింటిని కూడా ఇలా మనం మెత్తగా కాకుండా బరకగా కొంచెం గ్రైండ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదేంటంటే మనకి నార్మల్ మసాలా ఫ్రెండ్స్, అంటే మనం గరం మసాలా అనుకోవచ్చు, ఇంకొకటి ఏమైనా అనుకోవచ్చు. ఏంటంటే గరం మసాలా అనేది యాడ్ చేయట్లేదు నేను, అందుకనే ఇందులోకి ఇవి యాడ్ చేశాను. దీని ప్లేస్లో మీరు బిర్యానీ మసాలా కానీ లేదంటే చికెన్ మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏదైనా కూడా పర్లేదు, బాగుంటుంది. సో నా దగ్గర ఆ రెండు కూడా అవైలబుల్లో లేవు, అందుకని చెప్పి నేను ఈ మసాలాని యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చి చీలకలు వేసుకోండి. అలాగే ఒక పెద్ద కట్ అయితే మనకి పుదీనా సరిపోతుంది. అలాగే కొత్తిమీర, మనకి పుదీనా అనేది ఎక్కువ వేసుకోండి, కొత్తిమీర కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ పుదీనా మాత్రం ఎక్కువ ఉండాలన్నమాట, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇదేంటంటే ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆనియన్స్. మనం బిర్యానీకి నేనైతే కిలో చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్, కిలో చికెన్కి కిలో రైస్ తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు వచ్చేసి దగ్గర నేను 1/2 కిలో వరకు తీసుకున్నాను అన్నమాట. మీరు ఎంత ఎక్కువ ఉల్లిపాయలు అనేవి వేసుకుంటే బిర్యానీ అంత టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే, మీరు ఈ ఆనియన్స్ ఫ్రై చేస్తారు కదా, అదే ఆయిల్ యూస్ చేయండి, బిర్యానీకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనం 1 కప్పు వరకు, పెద్ద కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. పెరుగు అనేది మనకి కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఫ్రెండ్స్, మనకి చికెన్లో పెరుగు లేకపోతే తేమ అనేది రాదన్నమాట, డ్రై అయిపోతూ ఉంటుంది, అందువల్ల అడుగు మాడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని పెరుగు అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అలాగే నిమ్మకాయలు 1-2 తీసుకున్నాను. ఆ నిమ్మ రసం అంతా కూడా ఇందులోకి పిండేసుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. చికెన్ అంతా కూడా మనకి ముక్కలకి మొత్తం పెరుగు అంతా కూడా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత దీన్ని మనము 1 గంట సేపు మినిమం అనేది నానబెట్టాలి ఫ్రెండ్స్. మనకి నానబెట్టే అంత టైం లేదనుకోండి, మీరు ఇంకో ప్రాసెస్ చేయొచ్చు. అదేంటంటే మీరు చికెన్ కొన్న వెంటనే ఏంటంటే చికెన్లోని క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా కడుక్కున్న తర్వాత అందులోకి మీరు 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి వాటర్ వేసేసి అందులో బాగా నానబెట్టేసేయండి ఆ చికెన్ని. అప్పుడు మనకి మీరు మ్యారినేట్ చేసుకునే పని లేకుండానే బిర్యానీ అనేది చేసుకోవచ్చు. లేదంటే మీకు మ్యారినేట్ చేసుకునే టైం ఉందంటే మాత్రం 1 అవర్ మినిమం అన్నా నానబెట్టాలన్నమాట ఈ చికెన్ అంతా కూడా, అప్పుడే మనకి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇందులోకి ఆయిల్ వేశాను నేను, ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అనేది యాడ్ చేశాను అన్నమాట.
అదే ఆయిల్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తగినంత యాడ్ చేసుకోండి. నేనైతే మరీ ఎక్కువైతే వేయలేదు ఫ్రెండ్స్, చాలా తక్కువ వేశాను. ఆయిల్ కానివ్వండి, నెయ్యి కానివ్వండి, చాలా తక్కువ వేశాను. ఎందుకంటే మా ఇంట్లో ఆయిల్ తక్కువ అయితేనే బాగా ఇష్టంగా తింటారన్నమాట, ఎక్కువ ఆయిల్ ఉంటే తినరన్నమాట. సో అందుకని నెక్స్ట్ అది పక్కన పెట్టేసుకోండి. నానపెట్టేసుకున్న తర్వాత మినిమం 1 అవర్ అయినా అది మ్యారినేట్ అవ్వాలి. ఈలోపు నెక్స్ట్ మనం రైస్ అనేది చూద్దాము. ఇక్కడ వాటర్ తీసుకోండి, అందులోకి 2 ఇలాచీ కొంచెం దంచి వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగా వెళ్తుంది వాటర్లోకి. అలాగే సాల్ట్ వేసుకోండి 1 టేబుల్ స్పూను, 2-3 చెక్కలు. అలాగే మొగ్గలు 4-5 మొగ్గలు వేసుకోండి. అలాగే బిర్యానీ ఆకు వేసుకోండి, 2-3 ఆకులు అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూను మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే అవేమీ వేయలేదు, ఎందుకంటే లాస్ట్గా మనం ఫైనల్గా బిర్యానీ దమ్ చేసుకునేటప్పుడు వేద్దామని చెప్పి వేయలేదన్నమాట. ఇక్కడ ఇది మెయిన్గా మనం చేయాల్సిన పని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి వాటర్లో, ఎందుకంటే మనకి అలా వేయడం వల్ల రైస్ అనేది పొలుకులు పొలుకులుగా వస్తుంది. చూసారు కదా, నేను 1 కేజీ రైస్ని బాస్మతి రైస్ని మినిమం 1 అవర్ కాదు ఫ్రెండ్స్, 1/2 అవర్ ముందు నానపెట్టుకోవాలి. కనీసం మనకి రైస్ అనేది 1/2 గంట సేపు నానాలన్నమాట. నేను 1 గంట ముందే నానబెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్ ఇవన్నీ వేసాం కదా మనం వాటర్, ఈ వాటర్ బాగా మసలాలన్నమాట. మసిలినప్పుడు ఈ రైస్ అనేది ఇందులోకి యాడ్ చేసుకొని ఈ రైస్ను మనం 70% వరకు కుక్ చేసుకోవాలి. మిగిలిన 30% మనకి దమ్లో కుక్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, మనం రైస్ వేసిన తర్వాత ఎక్కువగా కలుపుతూ ఉండకూడదు ఫ్రెండ్స్, మనం లైట్గానే ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి అంతే అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, బాగా కుక్ అయిపోయింది. 70% మనకి ఎలా కుక్ అయింది అనేది తెలుస్తుందంటే, ఇలా మనం రైస్ పట్టుకున్నప్పుడు 2 ముక్కలు అవుతుంది అన్నమాట రైస్, అప్పుడు మనకి 70% అయిపోయినట్టు. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, ఆ రైస్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఇక్కడ నేను చూపించాను కదా, ఒక ప్లేట్ అనేది తీసుకోండి స్టవ్ మీద. ఇలా మనం ప్లేట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మనకి ఇన్ కేస్ అడుగంటే ఏమన్నా సూచనలు ఉంటే కనుక బిర్యానీ అడుగంటకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్లేట్ పెట్టుకున్న తర్వాత దానిపైన మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ ప్యాన్ ఉంది కదా, అది పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి దీనిపైన మనము రైస్ని లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనము రైస్ని వాటర్లో నుంచి ఇలా తీసుకుంటూ లేయర్స్గా వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం రైస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటూ ఈవెన్గా మనం పెట్టుకున్న ప్యాన్కి తగ్గట్టుగా ఈవెన్గా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవడమే. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనం అందరం అనుకుంటూ ఉంటాము దమ్ బిర్యానీ అంటే చాలా కష్టము, చాలా ప్రాసెస్ ఉంది అని చెప్పేసి. అంత కష్టమేమీ ఉండదు ఫ్రెండ్స్, అస్సలు ఉండదు. తర్వాత ఏంటంటే, మనం ఓన్లీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వరకే అనమాట, అదే కొంచెం ఇబ్బంది అయిన పని. దాంట్లో మనం అన్నీ కూడా కొలతల ప్రకారం పక్కాగా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా హైదరాబాద్ దమ్ బిర్యానీ వస్తుంది. దాంట్లో అసలుకి ఏ మాత్రం డౌట్ అనేది వద్దు మీకు. సో అదనమాట, నేను చెప్పిన లెక్క ప్రకారం మీరు చేయండి, చాలా చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది అండ్ చాలా సింపుల్ కూడా అనమాట దమ్ బిర్యానీ చేసుకోవడం. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, నాకు అర్థమైపోయింది ఇంకా ఇంత ఈజీనా అనిపించింది అనమాట నాకే. సో ఇంట్లో వాళ్ళందరూ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో చాలా టేస్టీగా ఉందంట, ఎక్కువ ఆయిల్ లేకుండా అలాగే ఎక్కువ నెయ్యి లేకుండా ఉందని చెప్పేసి. సో ఇక్కడ చూసారు కదా, రైస్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, కొన్ని పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోండి. తర్వాత ఇందులోనే కొంచెం పైన కొత్తిమీర కొంచెము అలాగే పుదీనా కొంచెం యాడ్ చేసుకోండి. నిమ్మరసం మనం ఇందాక చికెన్లో యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. లేదనుకుంటే ఇందాక చికెన్లో వదిలేసి ఇక్కడైనా మనం యాడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా ఒకటే. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పుదీనా కూడా యాడ్ చేసుకున్న తర్వాత, నెయ్యి అయితే చాలా తక్కువ తింటాం ఫ్రెండ్స్ మేమైతే, బిర్యానీలు అంటే ఇంకా చాలా తక్కువ తింటాం అన్నమాట. అందుకని నేను కేవలం 2 టీ స్పూన్ల వరకే నెయ్యి అనేది యాడ్ చేశాను. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసాను అన్నమాట. మీరు ఎక్కువ కావాలనుకుంటే, మీకు నచ్చుతుంది అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యూస్ చేయలేదు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇందులోకి నేను
మనము వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనము రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పోసుకోండి. పైనే మనం పోసుకోవడం వల్ల మనకి దమ్ అయ్యేటప్పుడు బాగా యూజ్ అవుతుంది అన్నమాట. రైస్ ఏమన్నా కుక్ అవ్వకుండా అనుకుంటే బాగా యూజ్ అవుతుంది. సో వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఫైనల్గా మూత పెట్టేసుకోండి. నేను స్టార్టింగ్లో మూత పెట్టేశాను, కానీ దమ్ము మొత్తం ఆవిరంతా కూడా బయటకు వస్తుందన్నమాట. సో అందుకని చెప్పి నేను క్లాత్ యూజ్ చేశాను. తర్వాత ఇక్కడ మీకు క్లిప్లో మిస్ అయింది, ఇక్కడ చూసారు కదా నేను క్లాత్ పెట్టున్నాను అనమాట. స్టార్టింగ్ నేను క్లాత్ అనేది పెట్టలేదు, అప్పుడు ఆవిరి మొత్తం బయటకు వచ్చేసింది అనమాట. అందువల్ల నేను మళ్ళీ తీసేసి మళ్ళీ క్లాత్ పెట్టుకున్నాను. మీరు క్లాత్ కానివ్వండి లేదంటే చపాతీ పిండి కానివ్వండి, ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ట్రై చేయండి. డెఫినెట్గా మీకు బాగా వస్తుంది అండ్ చాలా ఈజీ అనమాట, చాలా సింపుల్ కూడా. ప్రాసెస్ చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, అసలు రైస్ చూసారు కదా ఎంత పొలుకులు పులుకులుగా ఉందంటే చాలా బాగుంది. అండ్ చికెన్ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది మనం గంట సేపు నానబెట్టుకోవడం వల్ల. అసలుకి అడుగు కూడా ఏం అంటలేదండి దీనికైతే, మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎక్సలెంట్గా ఉంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన దాని ప్రకారం అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. చూసారు కదా ఇక్కడ బిర్యానీ అయితే ఎలా వచ్చిందో, చూస్తుంటేనే నోట్లో నూయిళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట, అంత బాగుంది కదా ఫ్రెండ్స్. టేస్ట్ కూడా అంతే బాగుంది, చికెన్ అసలు పీస్ పట్టుకుంటే అలా ఊడొచ్చేస్తుంది అనమాట, అంత బాగా వచ్చింది. ఎక్కువ స్పైసీ లేకుండా, అలాగే ఎక్కువ మనకి మసాలా లేకుండా చాలా బాగుంది. చాలా లిమిట్ మసాలాతోటి పక్కాగా సరిపోయిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. బిర్యానీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.